ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేటి మన్నా జూబ్లీ చర్చ్ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేటి కార్యక్రమంలో మనమందరం కూడా శక్తి వంచన లేకుండా చక్కగా పాటలు పాడుతూ ఆయన మహిమపడదాం. దేవునికి పరిశుద్ధ లేఖలు మనం చూసినప్పుడు యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయములందు దేవుని స్తుతించుడని దేవునికి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనమందరం కూడా కలిసి స్తుతి ఆరాధనలో పాలు పొందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతులైన మా తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, గడిచిన వారమంతా నువ్వు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపను దయచేసి భద్రతను దయచేసి మళ్ళా తిరిగి నీ సన్నిధికి రావడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఇప్పుడు పాటలు పాడుతూ నిన్ను స్తుతించుచుండగా మా దేవా, క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారికి నీ యొక్క సన్నిధి దయచేయి, నీ అభిషేకంతో నింపి శక్తివంతమైన ఆరాధన మా దేవా మేమందరం చేసి నేను మహింపచ్చు కృపను దయచేయండి. నేటి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో లైవ్ ద్వారా పాలు పొందుతున్న ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ సన్నిధి వారి గృహాల్లోనికి ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించడానికి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించి నేటి కార్యక్రమం అంతట్లో కూడా నీ సన్నిధి మాకు దయచేసిందని మా ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యనామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన వర్షిప్ టీం వారు ఆరాధన కార్యక్రమంలో స్తుతి ఆరాధన కార్యక్రమం నడిపిస్తారు. మనమందరం కూడా చక్కగా వారితో పాటు కలిసి ఎక్కడ ఉన్నవారు అక్కడ ఈ యొక్క పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవునామాన్ని మనం గణపరుద్దాం. గొప్ప కాపరి మా ప్రభు క్రీస్తు, మంచి కాపరివి, గతకాలమంతా కాపాడినావు, కృపగల దేవుడవు. మా గొప్ప కాపరి మా ప్రభు క్రీస్తు, మంచి కాపరివి, గతకాలమంతా కాపాడినావు, కృపగల దేవుడవు. కరుణామయా మా యేసయ్యా, రక్షణకర్తవు మా మేసయ్యా. కరుణామయా మా యేసయ్యా, రక్షణకర్తవు మా మేసయ్యా. వర్ణింపదరమా నీ ప్రేమను, లెక్కింపగలమా నీ మేలను. వర్ణింపదరమా నీ ప్రేమను, లెక్కింపగలమా నీ మేలను. అందరూ కూడా చెప్పాలి పడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. అచ్చల్పులను ధన్యుల చేసి అత్యున్నత పరిచర్యకు పిలచి, అత్యల్పులను ధన్యుల చేసి అత్యున్నత పరిచర్యకు పిలచి, గడచిన 5 దశాబ్దములలో ఘనమైన సేవను జరిగించినావు. గడచిన 5 దశాబ్దములలో ఘనమైన సేవను జరిగించినావు. కరుణామయా మా యేసయ్యా, రక్షణకర్తవు మా మేసయ్యా. కరుణామయా మా యేసయ్యా, రక్షణకర్తవు మా మేసయ్యా. వర్ణింపతరమా నీ ప్రేమను, లెక్కింపగలమా నీ మేలను. వర్ణింపతరమా నీ ప్రేమను, లెక్కింపగలమా నీ మేలను.
మధురమైనా మన్నాతో పోషించి జీవ జలముతో దాహం తీర్చి మధురమైనా మన్నాతో పోషించి జీవ జలముతో దాహము తీర్చి అంధకారమును వెలుగుతో నింపి మరణములో నుండి జీవమిచ్చి అంధకారమును వెలుగుతో నింపి మరణములో నుండి జీవమిచ్చి కరుణామయ మా యేసయ్య రక్షణకర్తవు మా మేసయ్య కరుణామయ మా యేసయ్య రక్షణకర్తవు మా మేసయ్య వర్ణింపతరమా నీ ప్రేమనో లెక్కింపగలమా నీ మేలనో వర్ణింపతరమా నీ ప్రేమనో లెక్కింపగలమా నీ మేలనో మా గొప్ప కాపరి మా ప్రభు క్రీస్తు మంచి కాపరివి కాలమంతా కాపాడినావు కృపగల దేవుడవు స్వరమెత్తి పాడదాం మా గొప్ప కాపరి మా ప్రభు క్రీస్తు మంచి కాపరివి గతకాలమంతా కాపాడినావు కృపగల దేవుడవు కరుణామయ కరుణామయ మా యేసయ్య రక్షణకర్తవు మా యేసయ్య కరుణామయ మా యేసయ్య రక్షణకర్తవు మా యేసయ్య వర్ణింపగలమా నీ ప్రేమనో లెక్కింపగలమా నీ మేలనో ఆమేన్ నింపతరమా నీ ప్రేమనో లెక్కింపగలమా నీ మేలనో వర్ణింపతరమా నీ ప్రేమనో లెక్కింపగలమా మరొకసారి వర్ణింపగలమా నీ ప్రేమనో లెక్కింపగలమా నీ మేలనో హల్లెలూయా అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు అని పాట పాడి దేవునామాన మనం కనపరుద్దాం ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించేదాం మహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించేదాం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరము తీర్చు దేవుడు తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు ఆటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ¡Gracias!
స్తోత్ర గ్లోరీ స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు ఆలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదాం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువాడు ఎల్లవేళల నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువాడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ఆమేన్ హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదాం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదాం ఆహా ఎంతో ఆనందమే ఆమేన్ ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే ఆహా ఎంతెంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే చప్పలు కొడుతూ ఎంతో ఆనందమే ఆహా ఎంతెంతో ఆనందమే మరొకసారి ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతెంతో ఆనందమే హల్లెలూయా మన రెండు కన్నులు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం అని చెప్దాము. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడుగా మనకున్నాడు. ఆయన ఎల్ల వేళలా మనల్ని నడిపించే దేవుడు, అంతము వరకు మన చెయ్యి విడువని దేవుడు, ఆయనే మనం కాపాడే దేవుడు, ఆయనే మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆయనే మనకు సమస్తం ఇచ్చే దేవుడు, ఆయనే. మన రెండు చేతులు పైకెత్తి ప్రభువా నా జీవితానికి సమర్పిస్తానయ్యా, నా జీవిత కాలం అంతా కూడా ప్రభువా నిన్నే కొనియాడతాను, నీ రూపంలోనికి నన్ను మార్చండి అయ్యా అని మన రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేద్దామా. హల్లెలూయా ఆరాధింతున్ నా యేసువా జీవిత కాల మంతయు నీ చిత్తమే నేను చేసేదన్ నీ రూపంలో నను మార్చుము ఆరాధింతున్ నా యేసువా జీవిత కాల మంతయు నీ చిత్తమే నేను చేసేదన్ నీ రూపంలో నను మార్చుము ఆ
Hallelujah. Ah, 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 hallelujah. Ah, 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 hallelujah. Ah, 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 hallelujah. Maroksari. Ah, 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 hallelujah. Ah, ah, samarpintun na jeevitam nee paada sannidhilo na prabhu nee agni to nannu kaalchumu nee roopamlo nanu maachumu yesayya samarpintun na jeevitam nee paada sannidhilo na prabhu nee agni to nannu kaalchumu nee roopamlo nanu maachumu mandrulu chethulu paiketti ha 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 hallelujah ha 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 చెవరగా గొప్ప శబ్దముతో హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు మనమందరం కూడా దేవుని స్తుతించాం. మన గాన బృందం క్వారియన్ ఆర్కెస్ట్ వారు చక్కగా మనల్ని ఆరాధనలో నడిపించారు. దేవుడు ఇంకాను వారిని మెండుగా దీవించి ఆశీర్వించునుగాక. మరిప్పుడు మనము మన యొక్క కానుకలు దేవునికి సమర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన కొలది మీ యొక్క దశమ భాగంలోను కృతజ్ఞత కానుకలను ప్రత్యేక కానుకలను మరి ప్రభువుకు సమర్పిద్దాం. ఈ యొక్క సమయంలో ఒక మనవి, అనేక మంది దేవునికి మందిరానికి రాలేక ఇళ్ళ దగ్గరే ఉంటూ ఉన్నారు. మరి మీరందరూ కూడా దేవునికి సందాల్లో వద్దెలుచు ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాను. మీ ఇళ్ళ గృహాల్లోనే మీ గృహాల్లోనే కుటుంబంగా కలిసి ప్రభుని ఆరాధించండి. దేవునికి వాక్యాన్ని చదవండి. ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో అనుదినము మీరు ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాను. మీకు కానుకలను మన యొక్క బ్యాంక్ అకౌంట్ మీరు పంపించవచ్చు, లేకపోతే ఫోన్పే ద్వారా మీ కానుకలను మన యొక్క చర్చి యొక్క కార్యక్రమాలకు, ఈ యొక్క సేవ కంటిన్యూ అవ్వడానికి మీ యొక్క సహకారం కావాలి. ఆ విధంగా మీరు తోడ్పడుతూ దేవునికి సేవలో ముందుకు సాగడానికి మీ అందరి యొక్క సహకారం అందించాలని కూడా మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, నీ ప్రియ బిడ్డలు ఇచ్చిన ఈ కానుకలను దీవించండి, ఆశీర్వించండి. పాలు పొందిన ప్రతి వారు కూడా నిమ్మిండైన ఆశీర్వాదాలతో నింపమని కోరుచున్నాము. యేసయ్యదివి నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవునికి వాక్యంలోకి వెళుతుండగా మన హృదయాలను సిద్ధపాటు చేద్దాం. దైవజనరాలు పాస్ ఎస్తేర్ దేవునికి వాక్యాన్ని అందించుచుండగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవునికి వాక్యాన్ని విని
దైవదీవులు పొందుకోవాల్సినగా మీకు మనవి చేస్తున్నాను. శిష్యులుగా మారడం కొరకు మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం గడిచిన 8 వారముల నుండి. యెస్సయను వెంబడించే వారంగా ఉండాలని, దేవుని ప్రజలను ప్రేమించే వారంగా ఉండాలని, దాసుని స్వరూపమును దాల్చిన వారంగా మనం ఉండాలని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా ఉండాలని, వాక్యము పైన ఆధారపడి బ్రతికే వారంగా ఉండాలని, పరిశుద్ధమైన జీవితాలు కలిగిన వారంగా ఉండాలని, సువార్త విషయమైన బాధ్యతను కలిగిన వారంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. అయితే ఇవాళ యెస్సయ శిష్యులు ధారాళమైన జీవితమును కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ యవనస్తుడికి లోకానుసారంగా ఉండవలసినవి అన్నీ ఉన్నాయి. ధనమున్నది, అధికారం ఉన్నది, యవనం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవన కాలంలోనే దేవుడు ఆ బిడ్డకు అధికారం ఇచ్చాడు. ఎవరిచ్చారండి? గట్టిగా చెప్దాం, ఎవరిచ్చారు ఈయనకి? దేవుడిచ్చాడు అధికారమునిచ్చాడు. అధికారులు నియమించేది ఎవరు? మనమా అనుకుంటాం మనం అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికారులను నియమించేది ఎవరండి? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యవనస్తుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. యవనస్తుడికి దేవుడు సంపద ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు ఇంకొక ఆశ కూడా పెట్టాడు యవనస్తుడిలో. అదేమిటంటే దేవుని వెదకాలన్న ఆశ. యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ప్రభు అంటాడు 10 ఆజ్ఞలను పాటిస్తున్నామంటే నేను అవన్నీ చేస్తున్నానండి, ఏది మానకుండా చేస్తున్నాను అని అంటే, సరే నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించిరా అని అన్నాడు యేసుప్రభు. అని అనగానే ఈయన చాలా బాధపడిపోయాడంట. యేసుప్రభుని వదిలి, అందరు చెప్పండి, యేసుప్రభుని వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుడు అన్నీ ఇచ్చాడు యవన బిడ్డకు, అన్నీ ఇచ్చాడు. ఆఖరుకు దేవుని వెదికే హృదయమును కూడా ఇచ్చాడు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే నీవు దానిని కాదు నన్ను వెంబడించు అని యేసుప్రభు ఎప్పుడైతే ఆ యవనస్తుడికి చెప్పాడో, ఆ యవనస్తుడు దిగులు పడిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడి ఉంటుంది కారణము, ఆ యవనస్తుడికి విస్తారమైన సంపద ఉన్నది కాబట్టి దాన్ని విడిచిపెట్టలేక దేవునినే విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ యవనస్తుడు బ్యాడ్ ఫేలో, మనం గొప్పవాళ్ళు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని వాక్యం ఎందుకు రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క విషయాలన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయి, మనం సరిచేసుకోవడానికి, మనలను మనం ప్రశ్నించుకోవడానికి. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము, మనల్ని సరిచేస్తుంది, మన కొరకు పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యమును మనం చదివినప్పుడు మనం ఆలోచన చేయాలి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, దేవుని కొరకు నా ఆస్తిని, నా సంపదను, నా యొక్క జ్ఞానమును సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించగలుగుతున్నానా, లేదా ఆయన్ని విడిచిపెట్టినా పర్వాలేదు నా డబ్బును నేను విడిచిపెట్టలేను, ఏ పరిస్థితిలో నేను ఉన్నాను? ఇది కష్టమైన ప్రశ్నే, కానీ ఇది అడగవలసిన ప్రశ్న. మన విశ్వాసములో ఇది అడగవలసిన ప్రశ్న, ఎలాంటి పరిస్థితిలో నేనున్నాను. యేసుప్రభు ధనాపేక్షను గురించి ఎంత దృఢముగా చెప్తున్నాడంటే, ధనాపేక్షతో ఉన్నవారు పరలోక రాజ్యములోనికి రానే రారు అంటున్నాడు దేవుడు. సూది బెజ్జములో నుండి ఒక ఒంటె వెళ్ళడం సులభము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటె సూది బెజ్జంలో నుండి వెళ్ళడం సులువు, కానీ ఒక ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడము అసాధ్యం అంటున్నాడు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే యేసు ప్రభు వారు ధనాపేక్ష యొక్క భయంకరమైన పరిస్థితిని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
దేవుని యొద్ద నుండి దూరము చేసే సైతాను ధనాపేక్ష. దేవుని వెంబడించనివ్వకుండా చేసేది ధనాపేక్ష అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆమేన్ చెప్దాం అందరం, తరిమి కొట్టాలి దీన్ని. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతూ యేసు ప్రభు అన్నాడు, ఇది భయంకరమైనది, ఇది భయంకరమైనది. ఇంకొక విషయాన్ని లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన శిష్యులతో ఆయన అంటున్నారు, అయ్యా మీరు జాగ్రత్త పడండి. దేనికి జాగ్రత్త పడమంటున్నాడు ఆయన? ఏ విధమైన లోభమునకు ఎడమియక, కకృతి స్వభావమునకు ఎడమియక, అన్ని నాకే కావాలి, గోల్డ్ సంపాదించేసుకోవాలి, నా కడుపు నిండిపోవాలి, నా బ్యాంక్ నిండిపోవాలి, నేను ఆస్తిపరుణ్ణైపోవాలి అన్న కకృతిలోనికి మీరు వెళ్ళవద్దు అని దేవుడు ఆయన శిష్యులకు చెప్తున్నాడు. హల్లెలూయా. డబ్బు అనే పిశాచిని మీకు పట్టనివ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. లోకం అనుకుంటుంది ఆస్తిని సంపాదించుకోవడమే జీవించడం అనుకుంటుంది లోకం. హల్లెలూయా. డబ్బును సంపాదించుకోవడమే జీవం అనుకుంటుంది లోకం. ఐశ్వర్యం సంపాదించుకోవడమే జీవం అనుకుంటుంది లోకం. బంగారం కొనుక్కోవడమే జీవం అనుకుంటుంది లోకం. మన బిడ్డల్ని కూడా ఎలా పెంచుతున్నామంటే, ఒరే నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, గొప్పడు అయిపోవాలని పెంచుతున్నామా, కానీ అది జీవమునకు కారణం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు జీవమునకు కారణము, మన సిరి సంపదలు కావు. ఆమేన్ చెప్దాం అందరం, హల్లెలూయా. మన జీవమునకు మూలము, మన జీవమునకు కారణము ఒక్కరే, ఆయన నామము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కలిమి సిరి సంపదలు ఇవి మన జీవమునకు కారణము గాని, మనకు జీవము కలిగించేవి గాని ఇది కాదు, మీరు మోసపోవద్దు అంటున్నాడు. జాగ్రత్త పడండి డబ్బు ధనాపేక్షను గురించి, జాగ్రత్త పడండి. నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలన్న భయంకరమైన స్వభావము నుండి బయటపడండి. మనకు అవసరమైనవి వేరు, నిజమే, మనకు ఆహారం అవసరము, పానీయం అవసరము, ఇల్లు అవసరము, వస్త్రం అవసరము, పిల్లలకి చదువు అవసరము, మన అవసరతల గురించి దేవుడు అంటున్నాడు అనడం లేదు. కావాలి అన్న ఆపేక్ష ఉంటుంది చూడండి, ఎంతున్నా సరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అవసరతలను గురించి దేవుడు ఇక్కడ అనడం లేదు, కానీ దేవుని వెంబడించకుండా ధనమును వెంబడించడానికి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా తెలుస్తుందండి నాలో ధనాపేక్ష ఉన్నదో లేదో? నాకు ఎలా తెలుస్తుంది? మన చేతులు చూస్తే తెలుస్తుంది. ఇవి లంచం తీసుకునే చేతులా? నాకు నాది కాని డబ్బులు దొంగిలించే చేతులా? ఇతరులను మోసపరిచే చేతులా? ఒక దినాన్ని చేతులు దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయండి. ₹213 అవుతే ₹213 మనము తీసుకోవాలి. ఆమేన్. 250 తీసుకోకూడదు. మన చేతులు చెప్తాయి మనకి ధనాపేక్ష ఉన్నదా, దేవుణ్ణి వెంబడించే జీవితం ఉన్నదా అని చేతులు చెప్తాయి. మన బ్యాంక్ చెప్తుంది మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా, దాన్ని వెంబడిస్తున్నామా అని. మన బ్యాగులో, మన బ్యాగులు సాక్ష్యం ఇస్తాయి మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా అనా, లేకపోతే ఆ బ్యాగులో ఉన్న డబ్బుని వెంబడిస్తున్నామా అని. కానుకలు ఇచ్చేటప్పుడు ఈ చేతులు చెప్తాయి ఆయన కొరకు మనం శ్రేష్టమైనది ఇస్తామా, లేకపోతే మురికిది ఎవరు తీసుకునేది, మనకు అక్కర్లేనిది, అది లేకపోయినా పర్వాలేదు అనుకున్నది ఇచ్చినప్పుడు మన చేతులు చెప్తున్నాయి మనకు దేవుడు ఎవరో ఈ చేతులు చెప్తున్నాయి. హల్లెలూయా. దేవునికి సిరికి దాసులుగా ఉండలేవు, ఎవరో ఒక్కరిని ఎంచుకుంటున్నాడు దేవుడు. నాకు దేవుడు కావాలి, నాకు డబ్బు, రెండు దేవుడు కాలే, రెండు పడవల మీద మనం వెళ్ళలేము. వి హ్యావ్ టు చూజ్ వన్ థింగ్. ఇది నాన్న ఏ అనుమానం లేదు, ఈ లోకము ధనాపేక్షతో నడుస్తుంది.
కానీ దేవుని రాజ్యము ఈ లోకమైన ఈ లోకములో ఉన్న రాజ్యము దేవుని రాజ్యము కానే కాదు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము పూర్తి చేసుకున్న తర్వాత సాతాను వచ్చి ఏమంటుంది, వన్నీ ఇస్తాను నీకు, నాకు ఉంగి నమస్కారం చేయి. ఏం చూపిస్తుంది అక్కడ దేవునికి? నేత్రాశం చూపిస్తుంది. యేసు ప్రభు తానే శోధించబడ్డాడు. అయితే యేసు ప్రభుకి తెలుసు ఆయన విస్తరించడానికి ఆయన గొప్పోడు అవడానికి ఈ సిరి సంపదలు కాదు ఆయనకి జీవమునకు మూలము. ఆమేన్. మనము ఈ ధనాపేక్ష అనే భూతము నుండి బంధకము నుండి యేసయ్య నామములో విడిపించబడును గాక. హల్లెలూయా. మనము ధనాపేక్షతో మనము నడిపించబడకూడదు, మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. యేసు ప్రభుకి ధనాపేక్ష ఎంతటి భయంకరమైన బంధకమో తెలిసే ఆయన శిష్యులకు అనేక మార్లు బోధించాడు ధనము యొక్క భయంకరమును. ధనాపేక్ష ధనమును గురించి కాదు, ధనాపేక్ష యొక్క భయంకరమైన అది జీవితాలను ఎలా పాడు చేస్తాదో. ధనాపేక్ష రకరకాల కీడునకు మూలమై ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కీడు కాదంట, అనేకమైన కీడులు అని రాయబడి ఉంటుంది 1 తిమోతి 6 అధ్యాయంలో. అనేక రకమైన కీడులు. యూదా ఇస్కారియోతి యొక్క జీవితాన్ని చూసినట్లయితే తన ధనాపేక్షే తన జీవితాన్ని నాశనము చేసింది. ఆమేన్, హల్లెలూయా. తనకి అవకాశం ఉన్నది దేవుణ్ణి వెంబడించటమా డబ్బుని వెంబడించటమా? ఎవరిని వెంబడించాడు? డబ్బుని వెంబడించాడు. యేసు ప్రభుని అమ్మివేశాడు. ఆఖరికి తన జీవితాన్ని తానే కోల్పోయాడు. యూదా ఇస్కారియోతి యొక్క జీవితము మనకి పాఠమును నేర్పిస్తుంది. నేను యేసు ప్రభుని ఎలాగ అమ్మివేస్తున్నానండి, ధనాన్ని ఎలా వెంబడిస్తున్నాను, మీ చేతులు చూడండి చెప్తాయి మీకు ఎలాగో. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నానా, ధనమును వెంబడిస్తున్నానా? మన జీవితాన్ని చూస్తే మనకి తెలిసిపోతుంది. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అనుకోండి, విశ్వాసపూరితమైన జీవితాన్ని నేను బ్రతుకుతాను. నేను ధనమును చూసి బ్రతుకుతున్నాను అనుకోండి, పిరికితనముతో నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ఉదాహరణ, మత్తయి లంచాలు తీసుకున్నాడు, అక్రమంగా సంపాదించుకున్నాడు, అక్రమంగా సంపాదించుకున్నాడు. కానీ యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత బ్రతుకును మార్చుకున్నాడు. యేసు ప్రభు మాత్రమే దేవుడని ఆయనను వెంబడించాడు, తన ధనమును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ ధనము మత్తయిని ఇంకా నడిపించలేదు, యేసు ప్రభు నడిపించాడు. మనలను కూడా యేసు ప్రభు కొరకు దేనిని విడిచిపెట్టవలసి వచ్చిన అది మనకి మేలు, శ్రేష్టమైన వరమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనము మనను శాసించకూడదు, ధనము మన జీవితాలను నిర్ణయించకూడదు. దేవుడు నిర్ణయించాలా మేము చెప్దాం అందరం. కానీ ధనాపేక్ష చాలా కీడును తీసుకొస్తుందని బైబిల్లో మనము నేర్చుకోగలుగుతున్నాము. ఉద్యోగము దేవుడిచ్చినది, ఆస్తులు దేవుడిచ్చినది. ఆమేన్. కాబట్టి దేవుడిచ్చిన దానిని మనం చేతిలో పెట్టుకుని మనము అహంకారులంగా కాకూడదు, గర్విష్ఠులం కాకూడదు, దాన్ని పాడు చేయువారంగా ఉండకూడదు. దేవుడు డబ్బులు ఇచ్చాడని పేకాటికి, తాగుడికి, సిగరెట్కి, వ్యభిచారానికి, నానా రకాలైన చెడుతనానికి మన డబ్బుని ఉపయోగించకూడదు. దేవుడిచ్చిన డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన డబ్బుని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. నా కుమారుడు ఒకసారి, వాడేదో తింటా ఉన్నాడు మొత్తానికి, వాడేదో తింటా ఉంటే నాకు కొంచెం పెట్టరా అన్నాను. వాడు పెట్టలేదు. నేను కొనుక్కోలేనా? నేను కొనుక్కోగలను. వాడు ఇవ్వకపోతే నాకు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇవ్వడానికి. హ్యాపీగా ఇచ్చేస్తారా మిగతా ఇద్దరు? పేర్లు చెప్పట్లేదు నేను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఇవ్వకపోతే మిగతా ఇద్దరు ఇస్తారు నాకు, వాడికన్నా ఎక్కువ ఇస్తారు కూడా. నేను ఎందుకు అడిగాను? వాడు నన్ను నిజముగా ప్రేమించుచున్నాడా లేదా, వాని కడుపు కన్నా నన్ను ప్రేమించుచున్నాడా లేదా,
మన డబ్బు విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే. దేవుని యొద్ద డబ్బు లేక మనని ఆయన అడగట్లేదు. దేవునికి లేక కాదు, మన దగ్గర ఉన్న దానితో మనము దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. మన ప్రేమను ఆయనకి వ్యక్తపరిచే వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన దానితో మన దశమ భాగములను తీసుకొని వస్తామో, మన కృతజ్ఞతార్పణలు మనం తీసుకుని వస్తామో దేవుని మందిరానికి, మనము దేవునికి మన ప్రేమను వ్యక్తపరిచే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క డబ్బులు తీసుకెళ్ళి దాంట్లో మురికైనది, నాకు అవసరం లేదు, నేను ఇస్తున్నాను అనుకోండి, నేను ఘనపరుస్తున్నానా, భిక్షమేస్తున్నానా? మనము దేవుని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు రాజుకు తగిన వట్టి బహుమానములు, కానుకలు మనం ఆయన మందిరంలోనికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకునే దేవుడే, దాంట్లో ఏ అనుమానము లేదు. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో ఏ అనుమానము లేదు. దేవుణ్ణి అడగచ్చు, ప్రభువా నేను ఫలానా స్థలము కొనుక్కోవాలనుకుంటున్నాను, సమస్య లేదు. హల్లెలూయా. ఆ ఫలానా స్థలము కొనుక్కోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ప్రభువా నీవు నాకు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చావు, ఈ డబ్బుల్లో నా దశమ భాగం ఇదిగో ప్రభువా అని మనం దేవుని యొద్దకు తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. 10,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 1,000 రూపాయలు ఇవ్వడం చాలా పర్వాలేదు, 10,000లో 1,000 రూపాయలు. కానీ దేవుడు 100,000 రూపాయలు ఇచ్చేటప్పటికి 10,000 ఇవ్వడు, అమ్మా అంత అవసరమా, ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడుగుతారో తెలుసా? దేవునికి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు, అంతేగాని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వటం ప్రభువైన సంతోషముగా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతతో ఇచ్చేవారు. అందుకే యేసు ప్రభువు ఆయన దేవాలయంలో కూర్చున్నప్పుడు కానుకలు వేస్తున్నారంట. ఆయన కానుకలు పెట్టి దగ్గరికి కానుకలు వేస్తుంటే యేసు ప్రభు వారిని చూచుచుండెను. మనము ప్రతి ఆదివారము దేవుని యొద్దకు మన కానుకలను తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు మనలను చూచుచుండెను. ఆయన చూస్తున్నాడు. ఎంత వేస్తున్నామా అని చూడడం లేదు, ఎటువంటి హృదయముతో వేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం వేసేటప్పుడు మిగిలిపోయినది, అక్కర్లేనిది ఇస్తున్నామా, లేకపోతే ఘనునికి ఘనమైన సన్మానమును చేయటానికి ఆయనకు మన కానుకలు అర్పణలుగా ఇచ్చుచున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, డబ్బున్నవాడు ఇస్తున్నాడు, కానీ ఆ బీద విధవరాలు ఎలాగిస్తుంది? తనకు ఉన్న దాంట్లో సాక్రిఫైస్, అక్కడ అర్పణ కనిపిస్తుంది యేసు ప్రభుకి. ఆయనకు బహుమానం ఇవ్వడానికి అర్పణ, అక్కడ ఒకటి విరగాలి, హృదయము విరగాలి, శరీరము నలగాలి, అర్పణ అర్పణతో అక్కడ ఇవ్వాలి. దావీదు అంటున్నాడు, ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ మీ ఐ విల్ నాట్ గివ్ ఇట్ టు గాడ్. దాని కొరకు నేను వెల చెల్లించకపోయినట్లయితే నేను దేవునికి దానిని ఇవ్వలేను. నేను ఉచితముగా పొందుకున్నది దేవునికి ఇవ్వలేను, నేను వెల చెల్లించాలి అంటున్నాడు దావీదు. నిజమే, దశమ భాగమునకు డబ్బులు తీస్తా ఉంటే వెంటనే శరీరం వద్దు వద్దు వద్దు, ఎవరు ఇవ్వరు కదా, మనం ఇవ్వవసరం లేదు కదా, పర్వాలేదు. కానీ దేవుని వాక్యము స్పష్టముగా చెప్తుంది, దశమ భాగము దేవుని యొక్క సొమ్మై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని సొమ్ము. మనం దాన్ని ముట్టుకుంటున్నప్పుడు దాన్ని దొంగిలిస్తున్న వారమై ఉన్నాం, దేవుని యొద్ద నుండి దొంగిలిస్తున్న వారమై ఉంటాం. అది దేవునిది. రెంట్ ఎలా కడతామో, ఇది రెంట్ కని డబ్బులు ఎలా పెడతామో, ఇది కరెంట్ కని డబ్బులు ఎలా పెడతామో, ఇది కిరాణా కని డబ్బులు ఎలా పెడతామో, ఈ సొమ్ము దేవునిది. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయములలో మనము దేవుని వెంబడించే వారముగా ఉండాలి. ధనము మనలను పరిపాలన చేయడానికి వీలు లేదు, ధనము మనకి దేవుడై ఉండటానికి వీలు లేదు. మనకు దేవుడు ఒక్కడే, ఆయన నామము యెస్సయ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకము అనేకమైన ఆకర్షణలు మనకి చూపిస్తూ ఉంటుంది,
పాతి కొందలు అంటే ఓ చీర కొనుక్కోవచ్చులే, ఆ పాతి కొందలు అంటే అది కొనుక్కోవచ్చులే, ఇది చేసుకోవచ్చులే, దేవునికి ఇస్తే ఎలాగా? దశమ భాగము దేవుని సొమ్ము, అది వాగ్దానముతో ఇవ్వబడిన మాట. ప్రభు అన్నాడు, నీవు దశమ భాగం ఇచ్చి చూడు, కృతజ్ఞతార్పణలు ఇచ్చి చూడు, శ్రేష్టార్పణలు ఇచ్చి చూడు, నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నేను నీది మీద కురిపిస్తానంటున్నాడు. పట్టజాలనంత, నీకు ఉన్నది చిన్న బ్యాంక్ అకౌంటే, నీ బ్యాంక్ అకౌంట్కి 10,000 తెలుసు, కానీ ప్రభు అన్నాడు నీవు ఇచ్చి చూడు, అది ఇంతకు ముందు చూడనంత నీ బ్యాంక్ అకౌంట్ చూడడం ప్రారంభిస్తుంది. దేవుడు వాగ్దానంతో చెప్తున్నాడు, ఆయన ఆయన కొరకు భూములు పోగొట్టుకున్నా, ఆయన కొరకు బంధువులను పోగొట్టుకున్నా, ఆయన నిమిత్తము సంపద పోగొట్టుకున్నా, ప్రభు అన్నాడు నీవు ఈ లోకములో ఉండగానే 100 రెట్లు నేను నీకు తిరిగిస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను మీకు చెప్పిన మాట, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఆయన శిష్యులకు చెప్తున్న మాట. నీవు నా నిమిత్తము భూములను విడిచిపెట్టినట్లయితే నీవు పరలోక రాజ్యములో నీకు గొప్ప సంపద ఉన్నది, అదియు కాక ఈ లోకంలో నీకు 100 రెట్లు తిరిగిస్తానంటున్నాడు దేవుడు. మనము దేవునికిచ్చి నష్టపోలేము, ఎన్నడూ నష్టపోలేము, కానీ మనకి తెలుసు. ఆలోచన చేయండి, ఎవరు మన దేవుడు? యేసు ప్రభు మనకి దేవుడై ఉన్నాడా, లేకపోతే డబ్బు మనకి దేవుడై ఉన్నదా? నీ దశమ భాగము ఎక్కడికి వెళుతుంది? దశమ భాగము ఎక్కడికి వెళుతుంది? దశమ భాగము ఎక్కడికి వెళుతుంది? నేను బాప్తిజం పొందింది ఈ సంఘంలో, కానీ నేను వేరువేరు చోట్ల బ్రతికాను. నేను బెంగళూరులో బ్రతికాను, అమెరికాలో బ్రతికాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా దేశంలో నేను వెళుతున్న సంఘంలో నా దశమ భాగం ఇచ్చేదాన్ని. నేను ఇక్కడ బాప్తిజం పొందానని ఇక్కడికి పంపించేదాన్ని కాదు, ఇక్కడ నేను ఏదన్నా ఇవ్వాలనుకున్నా అది వేరేగా ఇచ్చేదాన్ని. కానీ నేను ఎక్కడైతే ఆహారం పొందుకుంటున్నానో ఆ మందిరంలో ఆహారం ఉండనట్లు నేను అక్కడ నా 10వ భాగం ఇచ్చేదాన్ని. ఆమేన్, హల్లెలూయా. బెంగళూరులో బ్రతికేదాన్ని. బెంగళూరులో ఉన్నప్పుడు నేను అక్కడ వెళుతున్నా, అక్కడ 2 సంఘాలకి వెళ్ళేవాళ్ళం. మొదట ఒక సంఘానికి వెళ్ళాం, ఆ తర్వాత ఇంకో సంఘానికి వెళ్ళాం. ఏ సంఘములో అయితే వాక్యోపదేశమును మేము భుజిస్తున్నామో ఆ సంఘములో మా దశమ భాగములు ఇచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కానుకలు మరలా వేరు. దేవునికి ఇవ్వటము ద్వారా మనం ఎన్నడూ నష్టపోము. కాబట్టి దశమ భాగము ఎక్కడ ఇవ్వాలంటే, మనం ఎక్కడైతే ఆహారమును స్వీకరిస్తున్నామో ఆ మందిరములో ఆహారం ఉండినట్లు మనం 10వ భాగమును తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దశమ భాగము ఇవ్వాలా ఇవ్వకూడదు ఏమన్నది? పాత నిబంధన విధానం. క్రొత్త నిబంధనలు ఎక్కడుంది? క్రొత్త నిబంధనలు ఏమనుందో తెలుసా? ప్రభు అంటున్నాడు దశమ భాగము కాదు, ఎంత అడిగితే, దేవుడు మనల్ని ఎంత అడిగితే అంత ఇచ్చేయడానికి సిద్ధముగా ఉండాలంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక లిమిట్ పెట్టలేదు దేవుడు, ఒక లిమిట్ పెట్టలేదు. నీ ఇష్టం అంటున్నాడు దేవుడు, నీ ఇష్టము. మనము పెరిగిన వాతావరణంలో మనకి ఏమి నేర్చుకున్నామంటే, ధనమే దేవుడు, బంగారమే దేవుడు, డబ్బే దేవుడు, భూమే దేవుడు కాదు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయన తయారు చేసింది బంగారం, ఆయన తయారు చేసింది వజ్రాలు, ఆయన తయారు చేసింది భూమి. ఆయన అన్నాడు దాని నీవు ఏలుబడి చేయడానికి పిలిచాను, అది నిన్ను ఏలుబడి చేయడానికి నేను నిన్ను పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బంగారం మనల్ని ఏలుబడి చేయకూడదు, ఈ డబ్బులు మనల్ని ఏలుబడి చేయకూడదు, మన ఆస్తులు మనల్ని ఏలుబడి చేయకూడదు. మనము వాటిని ఏలుబడి చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేయమంటాడా? ఆస్తులు అమ్మేసి మందిరానికి తీసుకురమ్మంటాడో, ఆస్తులు అమ్మేసి బీదలకు ఇచ్చేయమంటాడో? దేవుడు ఏది చెప్తే అది చేసేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు బంగారముని ఇచ్చేయమంటాడా? బంగారముని దేవునికి ఇచ్చేయాలి. దేవుడికి ఇచ్చేసిన తర్వాత 100 రెట్లు నువ్వు ఎక్కువే పొందుకుంటాం. హల్లెలూయా. 200 ఇచ్చావా? 200కి తగినందుగా మనలా 200% దేవుడు నీకు ఇచ్చినే తీరుతాడు. దేవునికి ఇచ్చి మనం ఎప్పుడు నష్టపోలేము.
ఈ ఒక్క మాటను నేను శిష్యరికములోనికి ఎందుకు తీసుకొస్తానంటే కారణము యేసు ప్రభు నూటికి 100% చెప్పేస్తున్నారు ఆయన ధనాపేక్షతో ఉన్న ఎడల నీవు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు ఒక్కడే దేవుడై ఉండాలి నీవు ధనాన్ని వెంబడిస్తూ నన్ను వెంబడిస్తూ ఉండడం అంటే అది అసాధ్యం అంటున్నాడు దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామో తెలుసుకోవాలంటే మన చేతులను చూస్తే అవి చెప్తాయి మనకి మన చేతులు మనకి చెప్తాయి మన హృదయం ఎలాగున్నదో ఎందుకంటే చేతుల్లోకి నుండే కదా వెళ్తాయి డబ్బులన్నీ మన చేతులు మన గురించి సాక్ష్యం ఇస్తాయని పరిశీలన చేసుకోవాలి హృదయాలు ఎందుకంటే మనం ఆయన వధువు సంఘముగా ఉన్నాం దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన సంఘముగా మనం ఉన్నాం మనం సిద్ధపడవలసిన సంఘము ఆయనను వెంబడించాలి డబ్బుని కాదు ఆమేన్ ధనవంతుడు తిని తాగి నరకములోనికి వెళ్ళిపోయాడు కానీ యేసు ప్రభుని వెంబడించిన లాజరు యేసు ప్రభుని వెంబడించిన భిక్షగాడు హల్లెలూయా నిత్య జీవమును పొందుకున్నాడు తరతరాలు యుగ యుగాలు తరగని ఐశ్వర్యము మధ్యన నిత్యము నివాస స్థలమును పొందుకున్నాడు హల్లెలూయా ఈ భూమిలో ఉన్న డబ్బును మనం వెంబడించడం మానివేయాలి చాలా సంపాదిస్తాము దేవునికి ఇచ్చేటప్పటికి దేవునికి మన డబ్బు అక్కరలేదు కానీ డబ్బు కన్నా దేవునిని ప్రేమించే హృదయము ఆయనకి చూపించాలి దేవునికి స్తోత్రం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలను చూచుచున్న దేవుడవు ప్రభువా నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ధనాపేక్ష అనే పిశాచి మాకు అంటకుండా మమ్మలను కాపాడండి ప్రభువా ధనాపేక్ష మా హృదయములోనికి రానివ్వద్దు ప్రభువా కష్టపడడం మాకు నేర్పించండి విస్తరించడం మాకు నేర్పించండి కానీ పాపముతో సమకూర్చుకోవడం మాలోనికి రాకుండా అని సహాయము దయచేయండి యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్